కరోనా గురించి హెచ్చరించాల్సిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బండారాన్ని అమెరికా బయటపెట్టింది. అయినప్పటికీ సిగ్గుగా డబ్ల్యూహెచ్ఓ ఏ పాపం ఎరగనంటోంది. నిధులు ఇవ్వబోమంటూ అమెరికా డబ్ల్యూహెచ్ఓని కట్టడి చేస్తే అంతా నేను చూసుకుంటానంటూ చైనా ప్రకటనలను ఎవరైనా ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్లోనే చైనాలో కరోనా వ్యాపించిందని చైనా అధికార లెక్కల లీకులు స్పష్టం చేస్తున్నాయి. కరోనా ఇప్పుడు చైనా చెబుతున్న లెక్కలకు 8 రెట్లు ఎక్కువగా ఉందని చైనా అధికార పత్రాలు చెబుతుంటే అసలు కరోనా గుట్టు విప్పేందుకు ప్రపంచ దేశాలన్నీ సిద్ధమవుతున్నాయి. అసలు కరోనా ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అందుకు కారణాలేంటని నిగ్గు తేల్చే కమిటీ రంగంలోకి దిగబోతోంది. కరోనాకు సంబంధించి అసలు వివరాలు సేకరించకుండా విశ్లేషణలు చేయకుండా ప్రమాదంలోకి నెట్టేసిన డబ్ల్యూహెచ్ఓను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కరోనా పోయిన తర్వాత విచారణ సాగించాలంటూ చైనా అధ్యక్షుడు చేస్తున్న ప్రకటనలు విడ్డూరంగా ఉన్నాయి. కరోనా ఎలా వ్యాపించింది, చైనా ఏం చేసింది, డబ్ల్యూహెచ్ఓ పాత్ర ఏంటో తెలియాల్సిన సమయం ఇది. కరోనా ఏ దేశానికి ఎలా వ్యాపించింది, అందులో చైనా పాత్ర ఏమిటో తెలుసాలి. చైనాను దోషిగా నిలబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కమ్యూనిస్ట్ చైనా అరాచకానికి ఇప్పుడు ఆ దేశం ఈ దేశం అని కాదు, తినటానికి తిండి లేని దేశాలు సైతం బలైపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిరుపేదలు కరోనా దెబ్బకు ఆకలితో చనిపోయే దుస్థితి నెలకొంది. కరోనాతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని చూసిన చైనా ప్రపంచమే ఆ ప్రమాదంలో కబలించిపోతే తమ పరిస్థితి ఏంటో తెలుసుకోలేనంతగా మొండిగా వ్యవహరించి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టినందుకు చైనా నుంచి ప్రపంచ దేశాలు పరిహారం వసూలు చేయాల్సిందే. కరోనా వచ్చిన వారందరినీ చంపుతుందని కాదు, సాధారణ అంటువ్యాధులకు భిన్నంగా మనిషికి సామాజికంగా ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్న ఈ మహమ్మారి వ్యాప్తికి కారణం ముమ్మాటికి చైనానే. ఈ పాపం చైనాతో పాటు ప్రకృతి ధ్వంసకులదే.